రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఆఫీసులో అధికార టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పటేల్ ఫోటోకు పూలమాలలు వేసేటప్పుడు ప్రోటోకాల్ పాటించాలన్నారు వైస్ చైర్మన్ మధురాజేందర్. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయి తిట్టుకున్నారు, ఒకరినొకరు తోసేసుకున్నారు. కొంతకాలంగా చైర్మన్ వైస్ చైర్మన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత కౌన్సిల్ సమావేశంలోనూ వీరి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఆఫీసులో అధికార టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ వైస్ చైర్మన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పటేల్ ఫోటోకు పూలమాలలు వేసేటప్పుడు ప్రోటోకాల్ పాటించాలన్నారు వైస్ చైర్మన్ మధురాజేందర్. దీంతో అధికార పార్టీ కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయి తిట్టుకున్నారు, ఒకరినొకరు తోసేసుకున్నారు. కొంతకాలంగా చైర్మన్ వైస్ చైర్మన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత కౌన్సిల్ సమావేశంలోనూ వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది.